అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ రాఘవి గారు హలో రాఘవి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రాఘవి గారు జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఇలా లేడీస్ మోసం చేస్తున్నారు అమ్మాయిలు విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు మగవాళ్ళని మోసం చేయడానికి ఇట్లాంటివన్నీ ఎక్కువగా వింటున్నాం ఇదివరకు రోజుల్లో అంటే మగవాళ్ళు మోసం చేశారని ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు అట్లా కాదు మగవాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం అలాంటి కేసులు ఎందుకంటారు అసలు లేడీస్ లో ఈ బిహేవియల్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి అంటారు సో అంతకుముందు చూసుకుంటే ఆడవాళ్ళనే బాధ పెట్టే మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు భరించలేక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రీక్అవుట్ అయ్యి డివోర్స్కో లేకపోతే పెద్ద మనుషుల మధ్యలోనో ఇంకా ఇంత మీడియా లేకముందు డివోర్స్ తీసుకుని ఎవరి దారి వాళ్ళు ఉంటామో ఉండేవాళ్ళు మీడియా వచ్చాక మీడియా ముందుకి భరించలేక రా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ సెక్యూరిటీ కోసమనో లేకపోతే నిజం బయట తెలియాలి లేకపోతే నేనే తప్పుగా కనిపిస్తానని భయంతో ఆడవాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ రీసెంట్స్గా చూసుకుంటే ఆడవాళ్లే మగవాళ్ళని ఎక్కువగా బాధపడుతున్న సంఘటనలు బయటకు వస్తున్నాయి సో మనం మీడియా ముందుకు వచ్చిన అన్నీ మాత్రాన మనం ఏది ఎక్కువ వస్తుంది ఏది తక్కువ వస్తుందని మనం చెప్పలేము సో మీడియా కనిపించేది కొంతవరకే రియాలిటీ సో వెనకాల ఆడవాళ్ళు మగవాళ్ళను బాధ పెట్టే ఎక్కువ ఉండొచ్చు వర్స్ వైజ్ కూడా ఉండొచ్చు సో యాజ్ ఏ కౌన్సిలర్ నా దగ్గరికి కౌన్సిలింగ్స్ వచ్చినప్పుడు నాకు వచ్చే కేసెస్ లో డెఫినెట్ గా ఒక టెన్ ఫోర్ టెన్ లో ఒక ఫోర్ కపుల్స్ లో ఖచ్చితంగా లేడీస్ కూడా కాస్త కూస్తో హింసిచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి ఉన్నాయి ఇన్సెక్యూరిటీ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది అంటే వింటుంటాం అక్కడక్కడ బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నా ఆడవాళ్ళు కొంచెం మాట్లాడగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు వాళ్ళకి పడి 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 ఉండి మా అమ్మ అంత బాధపడింది మా అమ్మమ్మ అంత బాధపడింది మా ఇంటి పక్కన వాళ్ళు ఇంత బాధపడ్డారు ఎప్పుడు ఈ మగ జాతి వల్లనేనా మేము బా బాధపడాలి అనే ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు చూసుండి ఉంటారు చూసుండి వాళ్ళకి తెలియకుండానే సబ్కాన్షియస్లో మనం అలా ఉండకూడదు మనము కొంచెం మనము సిచ్యువేషన్స్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పి వాళ్ళ మైండ్లో ఉంటుంది చిన్నప్పటి నుంచే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో హస్బెండ్ వచ్చి భార్యను కొట్టడం అబ్యూస్ చేయడం ఫిజికల్ అబ్యూస్ చేయడం ఏమైనా ఉంటాయి అవన్నీ చూసి నా పాప ఏమనుకుంటుంది అమ్మో పెళ్ళంటే ఇట్లా ఉంటుందా నేను ఇట్లా ఉండకూడదు ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే నా భర్తే నా మాట వినగలిగేలాగా ఉండాలి అలా ఉండాలి అంటే నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి నేను చాలా గట్టిగా ఉండాలి మెతక మెతక్గా ఉండకూడదు అని చెప్పి సబ్కాన్షన్స్ లో వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఆ బిహేవియర్ చేంజెస్ వస్తున్నాయంటే మెయిన్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ వాళ్ళ పెంపకంలో లోపం అంటారు అంటే ఆ వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ ఆ బిహేవియర్ కానీ ఇంట్లో బిహేవియర్ కానీ అవి మెయిన్ రీజన్స్ అంటారు పెంపకంలో లోపం అంటాం కంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయి ఓకే వాళ్ళ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు అలా నేర్చుకుంటారు పోనీ అప్పట్లో పేరెంట్స్ ఏమన్నా అలాంటి లో నాకు అమ్మాయి ఉందనుకోండి అరే నేను ఇప్పుడు నా భార్యను కొడుతున్నా ఈ ఇంపాక్ట్ నా కూతురి మీద ఎలా పడుతుంది ఆ ఇంపాక్ట్ తన లో ఎలా ఉంటుంది అని చెప్పి ఆ తండ్రి ఆలోచిస్తాడా లేకపోతే ఆ కూ తల్లి ఉంది తల్లి ఆలోచిస్తాని వల్ల జరిగే సిచ్యువేషన్స్ని బట్టి ఈ ఇంపాక్ట్ నా పిల్లల మీద ఎలా పడుతుంది దాని ద్వారా వాళ్ళ లైఫ్లో ఎలాగా ఉంటారు వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా సర్కమ్ ఛాన్సెస్లో ఎలాగ బిహేవ్ చేస్తారు ఈ ఇంపాక్ట్ ఎలా పడుతుందో అప్పుడు ఆలోచిస్తారంటే సో ఆలోచించరు సో అలాంటి సిచ్యువేషన్స్ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు సబ్కాన్షియస్లో ఉన్న ఆ భయము ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను డామినేట్ చేయాలి నాకు ఫ్రీడమ్ కావాలి నా మాట అల్టిమేట్ ఉండాలి అనే సిచ్యువేషన్స్లో కొంతమంది విమెన్ ఇలా టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి కొంతమంది భరించి అలాగా లైఫ్ కొనసాగిస్తారు కొంతమంది మోస్ట్లీ మారరు కొంతమంది ఎక్కడో మారచ్చు సో ఈ సిచ్యువేషన్ ఇలానే కొనసాగుతూ ఉంటే ఐ మీన్ ఈ లేడీస్ ఇట్లా బిహేవియర్ అంటే వాళ్ళని హింసిస్తున్నారని లేకపోతే టీనేజ్ గర్ల్స్ ఉన్నారనుకోండి వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ మనీ యూస్ చేసుకుంటున్నారని ఇట్లాంటి రకరకాలు వింటూ ఉన్నాము ఈ సిచ్యువేషన్ ఇలానే కొనసాగుతూ ఉంటే అసలు వీళ్ళ ఫ్యూచర్ ఏంటంటారు అసలు చూడండి ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ టీనేజ్ పిల్లలు నేనే చూస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఏదైనా మూవీకి నేను వెళ్ళాను అనుకోండి అక్కడ మాట్లాడుతూ ఉంటారు లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ మిడ్ నైట్ షో ఉందనుకోండి ఫోన్ చేసి నేను హాస్టల్లో ఉన్నాను నాన్న అని చెప్తారు వాళ్ళు మాట్లాడే వరకు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళని మనకు అర్థం కాదు అంటే వాళ్ళ అటైర్ అలా ఉంటుంది వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉంటుంది బట్ నాన్న అమ్మ వచ్చేసరికి మాత్రం అలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు మల్టిపుల్ సో బ్యాక్ టు సే బట్ స్టిల్ మల్టిపుల్ అబ్బాయిలతో ఉండటం ఫ్రెండ్షిప్ అవనండి లవ్ అవనండి ఇంకా ఇట్స్ ఇట్స్ ఆల్ డిపెండ్ అప్ ఆన్ దియర్ ఫీజిబిలిటీ ఉంటూ అలాగా ప్లే చేస్తున్నారు లైక్ గేమ్స్ దే ఆర్ ప్లేయింగ్ వెల్ మనం తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి దానివల్ల కొంతమంది ఇన్నోసెంట్ గా ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఇన్ కేస్ ఇట్లాంటి అమ్మాయి వల్ల కనుక ఇన్నోసెంట్ అబ్బాయిలు ఉంటే వారి లైఫ్ లో పెద్ద గుణపాఠం వాళ్ళు నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ వాళ్ళ లైఫ్ లో వచ్చే వాళ్ళని నమ్మటాకే చాలా ఇబ్బంది పడతారు ఇంకొన్ని లవ్ చేయాలన్నా వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నా బాగా భయపడతారు ఆస్తిపరంగా మానసికంగా ఆరోగ్యపరంగా పరువు పరంగా పేరెంట్స్ మీద నమ్మకము ఇవన్నీ పోగొట్టుకుని ఈ రోజున నేను ఏం చేయాలి నెక్స్ట్ అనే పాయింట్ ఆఫ్ మూమెంట్లో చాలామంది అబ్బాయిలు ఉన్నారు నేను చూసాను కూడా అలా వాళ్ళతో మాట్లాడాను కొంతమంది ఇంకా పరుగు పోతుందని బయటికి రారు అట్లా అనుకుంటే కొంతమంది డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మగవాళ్ళు సో వీళ్ళు ఏంటంటే అమ్మాయిలు చాలా వరకు నేను చూసింది లైక్ ఈజీ మనీ కోసం లైక్ టీనేజ్ లో అనుకోండి పాకెట్ మనీ ఈజీ మనీ కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి లేకపోతే నేను చాలా లగ్జురియస్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్న మెయిన్ దీంతో ఇలా చేస్తున్నారంటారా ఈజీ మనీ అని అంటున్నారండి అది ఈజీ మనీ ఇప్పుడు అలా వద్దు అనుకున్న వాళ్ళకి ఆ పని కష్టం కదా కదా అలా అనుకునే వాళ్ళకి ఇప్పుడు అందరూ అలా ఉంటారు అని అనుకుంటున్నారు కదా మగవాళ్ళు కూడా ఓకే లేడీస్ అంటే ఇట్లానే ఉంటారు జనరలైజ్డ్ గా చెప్తున్నారు కదా బట్ ఒకటండి తన మీద తనకి నమ్మకం వచ్చి ఈ రోజున విమెన్ చాలా స్ట్రాంగ్ అయింది అన్ని ఫీల్డ్స్ లోను ఏదైనా చేయగలిగే స్టేజ్ లో అనుకుంటేనే తప్ప అనుకుంటే ఏదైనా చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఒక మగవాడు లేకపోతే మల్టిపుల్ మగవాళ్ళు తన తోడుంటేనే తను లైఫ్లో ఎదగలదు తనకు ఆపర్చునిటీస్ వస్తాయి అని అనుకుంటే ఎంతవరకు మూర్ఖత్వం అది డెఫినెట్గా మూర్ఖత్వమే కదా సో తను స్ట్రాంగ్ అని బిలీవ్ చేసినప్పుడు తను చేయగలను నమ్మినప్పుడు వేరే వాళ్ళ దగ్గర లాగా డ్రామా లాగా క్రియేట్ చేసి నువ్వు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ పూల్ చేసి వాళ్ళ దగ్గర ఎప్పటికైనా బయటపడుతుంది వాళ్ళ దగ్గర బ్యాడ్ అనిపించుకుని ఎందుకు ఆ సిచ్యువేషన్కి వెళ్ళాలి ఇఫ్ యు ఆర్ రియల్లీ స్ట్రాంగ్ నీకు నువ్వు చేసుకోగలవు అన్ని నీకు నువ్వు చేసుకోగలవు అనేది లేకుండా పోతుంది నీ మీద నీకు నమ్మకం లేని రోజునే ఈజీ మనీకి వెళ్తావు అబ్బాయిని ఎవరో అబ్బాయిని మోసం చేయాలి లేకపోతే ఎవరినో ఏదో ఒకటి ట్రాప్ చేయాలి వాళ్ళని అబ్యూ వాళ్ళని మెంటల్ అబ్యూస్ చేయాలి వాళ్ళు మనం ఫిజికల్గా అబ్యూస్ చేసేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని అది విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటూ వాళ్ళని బయట పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఇవన్నీ చేయటం వల్ల ఎవరికి నష్టం వస్తుంది చెప్పండి సో ఫస్ట్ లేడీస్ కి వాళ్ళమే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి బట్ ఇలాంటి సంఖ్య పెరగకుండా ఉంటే ఇలాంటి ధోరణి పెరగకుండా ఉంటే ఆలోచన ధోరణి బాగుంటుంది నా ఉద్దేశం రాఘవి గారు సో ఇది ఇలానే ఉంటే నెక్స్ట్ జనరేషన్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అంటారు డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుందండి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ని ఆడపిల్లలు చూస్తూ ఉంటారు మగపిల్లలు చూస్తూ ఉంటారు మగపిల్లలేమో అమ్మాయి గాడ్ ఇంత హార్బుల్ ఉందా రేపు అన్న రోజున నా లైఫ్లోకి జెన్యున్గా వచ్చే అమ్మాయిని కూడా అనుమానించే స్టేజ్కి మగపిల్లలు జారుకుంటారు కొంతమంది ఆడపిల్లలు ఇదేదో బాగుంది కదా చూద్దాము మనం ఎలాగైనా బ్రతకచ్చు నాకు కావాల్సింది అనుకున్నా నేను ఏమైనా చేయగలను వాళ్ళ స్ట్రాంగ్నెస్ వాళ్ళ విల్ పవర్ అన్నీ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తారు తప్ప ఒక ప్రాపర్గా తన తనే తన జీవితానికి బాధ్యురాలుగా డిసైడ్ అయ్యి తన జీవితాన్ని ఒక లైన్లో పెట్టుకోవాలని ఆలోచించారు సో ఖచ్చితంగా ఇలాంటి ఇంపాక్ట్స్ ఖచ్చితంగా పడతాయండి సో ఇలాంటివి ఎంత ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఇది కరెక్ట్ కాదు బీయింగ్ ఏ విమెన్ కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి కొన్ని ఎథిక్స్ ఉంటాయి సో మన మీద మనం మన నమ్మ నమ్మాలి అంతేకాకుండా ఎవరినో బ్లాక్మెయిల్ చేసి ఎవరినో ఇది చేసి చేయటం టైం వేస్ట్ నీకున్న ఒక ఏమంటా ఎనర్జీని కోలిపోయి నీకున్న లేడీకి ఉండే కొన్ని క్వాలిటీస్ని కోలిపోయి నువ్వు చివరికి నువ్వా అని సొసైటీతోనో అసలు అక్కల్లా నీ నీకు నువ్వే అనుకుంటావు ఒక సిక్స్ డేస్ వచ్చాక చిచ్చి నేను ఆ పనులు చేసింది అనే స్టేజ్కి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వేం డిసైడ్ అవుతున్నావు నువ్వెలా ఉండాలనుకుంటున్నావు సో టీనేజీ పిల్లలు ఎవరు నా దగ్గరికి వస్తే దట్ ఈస్ ద రైట్ టైం మీ దగ్గరికి అలాంటి కేసెస్ వస్తూ వస్తూ వస్తుంటారండి అంటే ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్ గా మనతో ఏం మాట్లాడరు సో వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వస్తూ మాట్లాడుతున్నప్పుడు వైఫ్ వల్ల హస్బెండ్ ఇంపాక్ట్ అవటము మనీ కోసమే నువ్వు నాకు నేను వైఫ్గా ఉన్నాను నా ఇల్లు నా పేరు మీద రాయాలి మీ అత్త అత్తమామలు మాతో ఉండకూడదు డిమాండ్ చేయటము లేదంటే నువ్వు అని కొట్టావని చెప్తా తిట్టావని చెప్తా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా లేకపోతే మీ ఫ్యామిలీ అందరిలో నేను నిలబెడతాను అదని చెప్తా నువ్వు ఇదని చెప్తా అలా ఉండేవాళ్ళు లేదు అంటే హస్బెండ్ వాళ్ళ వైఫ్ కనుక ఫిజికల్గా సాటిస్ఫై అవ్వకపోతే నువ్వు అసలు ఫిట్ ఫర్ నథింగ్ నువ్వు దేనికి ఫిట్ అవ్వవు అని చెప్పి పచ్చి అబద్ధం ఆడి అతన్ని దానికి పనికి రానివాడు అని చెప్పి ప్రూవ్ చేసి సొసైటీలో నించో పెట్టి తన జీవితాన్ని తను చూసుకోవాలి అని అనుకునే వా ఆడవాళ్ళని చూసా సో నేను టీనేజీ పిల్లలు కనుక ఏ ఇష్యూతో నా దగ్గరికి వచ్చినా వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళ పేరెంట్స్ కాకుండా సపరేట్గా నేను మాట్లాడి రైట్ టైం డెసిషన్ తీసుకుంటా వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక క్వాలిటీ విమెన్గా ఉండాలనుకుంటున్నారా లేకపోతే క్వాలిటీ లేకుండా జస్ట్ అలా ఉండాలనుకుంటున్నారా అనేది రైట్ టైం డిసైడ్ అవ్వాల్సిన టీనేజ్లు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి లగ్జరీస్గా బతకాలా లేకపోతే రెస్పెక్టబుల్గా బతకాలా నేను ఎలా బతకాలనుకుంటున్నా అని డిసైడ్ అయ్యేది అప్పుడు సో నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఐల్ ట్రై టు కీప్ దెమ్ ఇన్ మీన్ రైట్ వే థ్యాంక్ యూ రాఘవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది